నువ్వా నీనా సయంటు తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న టికెట్ ఫార్ అధికార పార్టీలో ఎలాంటి రాజకీయ మరుపులను తిప్పబోతోంది టికెట్ రేస్లో జరుగుతున్న మూడు ముక్కలాటలో గెలిచేదేవరు మూడేదేవరు కాస్ట్లీ నియోజకవర్గంగా పేరు ఉన్న ఆ నియోజకవర్గ అధికార పార్టీ టికెట్ ఎవరిని వరించనుంది వాజ్ ఈ స్టోరీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసేందుకు తాజా మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పార్టీ టికెట్ సాధించేందుకు ముగ్గురు నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు నియోజకవర్గంలో ముగ్గురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని రాజకీయ పరిస్థితుల్లో టికెట్ ఎవరికి దక్కబోతోందో అన్న రాజకీయ చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది ప్రధానంగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉండగా వీరిద్దరికీ తోడు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కూడా వచ్చే ఎన్నికల్లో మరోసారి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో దర్శి నియోజకవర్గ వైసీపీలో మూడు ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే దర్శి టికెట్ పొందేందుకు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు సీనియర్ నాయకుల ద్వారా సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే సిద్ధారాఘవరావు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతుపైనే నమ్మకంతో ఉండగా ఇంకోవైపు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ ముఖ్యమంత్రి జగన్తో ఉన్న సంబంధాలపైనే ప్రధానంగా ఆధారపడ్డారు దీంతో ఈ ముగ్గురిలో ఒకరిని రంగంలోకి దించడమా లేక కొత్త అభ్యర్థిని ప్రవేశపెట్టడమా అనే మీమాంస వైసీపీ అధిష్టానంలో ఆరంభమైనట్లు తెలుస్తోంది మరోవైపు ఇటీవల జరిగిన సమీక్షలో వచ్చే ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు ఇవ్వలేకపోయినా మిమ్మల్ని నేను దూరంగా పెట్టినట్లు కాదు అని జగన్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ముప్పై నుంచి యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం కొందరిని వేరే నియోజకవర్గాలకు మార్చడం లాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ పార్టీలో నడుస్తోంది అలా జరిగే అవకాశమున్న నియోజకవర్గాల్లో దర్శి కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఇదే విషయంపై స్థానికంగానూ చర్చ నడుస్తోంది ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తో పాటు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దర్శి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ తనకు వద్దని చెప్పిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ కు పూర్తి స్థాయిలో తన మద్దతు ఇచ్చారు ఎన్నికల అనంతరం వీరి మధ్య సఖ్యత మూనాళ్ల ముచ్చటగానే మారింది మద్దిశెట్టి వేణుగోపాల్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య బహిరంగ యుద్ధమే జరుగుతోంది ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన మద్దిశెట్టి వేణుగోపాల్ కు పాలనా వ్యవహారాల్లో ఎమ్మెల్యే సిఫార్సులకు సీఎం జగన్ ప్రాధాన్యమిచ్చారు అదే సమయంలో బూచేపల్లి కుటుంబం పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకాయమ్మకు జడ్పీ చైర్పర్సన్ పదవి కేటాయించారు ఈ క్రమంలోని ఇద్దరి నేతల మధ్య సఖ్యత కుదిర్చి పార్టీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టినప్పటికీ అవి ఎక్కడ సత్ఫలితాలను ఇవ్వలేదు దీంతో నియోజకవర్గంలో బూచేపల్లి వర్సెస్ మద్దిశెట్టి అన్న విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి గతంలో జరిగిన దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం వేణుగోపాల్కు పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు ఆ ఎన్నికల్లో పార్టీ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ వేణుగోపాల్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా సీఎం జగన్ పట్టించుకోలేదు అప్పటి నుంచి మద్దిశెట్టి బూచేపల్లిల మధ్య నియోజకవర్గంలో బహిరంగ యుద్ధమే సాగుతోంది ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో దర్శి నుంచి మరోసారి పోటీ చేసేందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు రెండేళ్ల క్రితం టికెట్ విషయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో సానుకూలంగా స్పందించిన జగన్ దర్శి నగర పంచాయతీ ఎన్నికల తర్వాత నుంచి ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు ఇటీవల అధికార పార్టీకి చెందిన సర్వే సంస్థ ప్రతినిధులు చేపట్టిన సర్వే చర్చనీయాంశంగా మారింది వేణుగోపాల్ సిద్ధారాఘవరావు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలో ఎవరికి ఎంత ఆదరణ ఉంది అన్న అంశంపై ఆ సంస్థ సర్వే చేసినట్టు తెలుస్తోంది సర్వేలో ముగ్గురులో వేణుగోపాల్ కు చివరి స్థానం దక్కిందని టాక్ నడుస్తోంది దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దర్శి వైసీపీ టికెట్ సాధించేందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సిద్ధారాఘవరావులు దూకుడు పెంచారు గత ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్దరాఘవరావు మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో టికెట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది సీఎం జగన్తో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డిలను కలిసి తాను దర్శి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని తనకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది అంతేకాక తాను దర్శి నుంచే పోటీకి సిద్ధంగా ఉన్నానని వేరే నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగే ఆలోచన లేదని స్పష్టం చేశారు నియోజకవర్గంలో తనకు ఉన్న అనుకూల అంశాలతో పాటు నియోజకవర్గంలోని మద్దిశెట్టి బూచేపల్లి వర్గీయులు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదని తానైతే ఆ సమస్య ఉండబోదని పైగా గత పరిచయాలతో టీడీపీ ఓటర్లను కూడా ఆకట్టుకోగలనని వివరించినట్లు తెలుస్తోంది మరోవైపు మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తనను వ్యతిరేకించకపోవచ్చని నమ్ముతున్నారు పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న ముఖ్య నేతలతో టచ్లో ఉంటూ టికెట్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఉన్న సాన్నిహిత్యంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ వస్తుందనే అభిప్రాయం ఆయన వర్గీల్లో వ్యక్తమవుతోంది అయితే పూర్తిగా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికలో జగన్ నిర్ణయం తీసుకుని ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి మాత్రం నియోజకవర్గంలో కనిపించడం లేదు ఈ నేపథ్యంలోనే దర్శి నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో అధికార పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న రాజకీయ చర్చ నడుస్తోంది